నిడిదిన భాగం నిగమకాండం 15:11. యెహోవా వెలుపులో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. కాబట్టి నిడిదిన భాగం ప్రభు వారు మనకిస్తున్నటువంటి వెలుపుల్లో నీ వంటి వాడు అంటే ఈ లోకంలో జీవించినటువంటి వారిలో, బ్రతికున్నటువంటి వారిలో కానీ చనిపోయినటువంటి వారిలో కానీ వెలుపుల్లో నీ వంటి వాడు ఎవడు? కాబట్టి దేవుని వంటి వాడు ఇంకెవరు కూడా లేరు. అంటే ఇంకొక దేవుడు లేడు. అందుకని ప్రభువారు అంటూ వచ్చారు, ఐఎమ్ ద గాడ్, ఐఎమ్ నాట్ చేంజ్ అన్నాడు. ప్రభువారు సెలవిస్తున్నటువంటి మాట, నేను యెహోవాను, నేను మార్పు లేనటువంటి వాడిని. కాబట్టి ప్రభువారు సెలవిస్తున్నటువంటి మాట, నీ నా విషయంలో కూడా ప్రభువారు జీవిస్తున్నాడంట, ఐఎమ్ లివింగ్ అండ్ ఎగ్జిస్టింగ్ గాడ్. కాబట్టి నేను ఉన్నవాడను అనువాడనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకని ఇక్కడ ప్రభువారు అంటున్నారు, యెహోవా వెలుపుల్లో నీ వంటి వాడు ఎవడు? కాబట్టి దేవుని మించినటువంటి వారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. దీన్ని బట్టి అంట, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువు. కాబట్టి ప్రభువారు ఈ లోకంలో అనేక మంది గనులు, దేవుళ్ళు అనబడేటువంటి వారు, దేవతలు అనబడేటువంటి వారు ఉంటూ వచ్చారు. కానీ వాళ్ళందరూ కూడా ఎలాంటి వారంటే, వారిలో కూడా ఏదో ఒక పాపం అనేటువంటిది ఉంటూ వచ్చింది. అయితే ప్రభువారికి ఉన్నటువంటిది ఏంటంట, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువు. కాబట్టి ప్రభువారు ఎలాంటి వారు అంటే పరిశుద్ధతలో మహనీయుడు. కాబట్టి ప్రభువారు ఎక్కడ కూడా ప్రభువులో జీవితంలో కానీ, నడవడిలో కానీ, మాటలో కానీ, చూపులో కానీ, క్రియలో కానీ ఎక్కడ కూడా ప్రభువులో కూడా ఎలాంటి పాపం అనేటువంటిది లేదు. ప్రభువారు అందుకని ఇక్కడ రాయబడితే వచ్చింది, ప్రభువా వెలుపులో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు. కాబట్టి ప్రభువారు మన విషయంలో కూడా చెప్పబడుతున్నటువంటి మాట, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువు. కాబట్టి ప్రభువారు అలాంటి పరిశుద్ధుడు మన దేవుడు. కాబట్టి అలాంటి పరిశుద్ధతని ఈ లోకం ఇంకెవరు కూడా అంత పరిశుద్ధంగా జీవించినటువంటి వారు లేరు. అందుకని ప్రభువారు ఇదిన వాక్యం, యెహోవా వెలుపులో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువు అని రాబెడుతూ వచ్చింది. కాబట్టి పరిశుద్ధతలో మహనీయుడు, అలాంటి మహనీయుడు ఇంకెవరు కూడా లేరండి. ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా లేరు. యేసు ప్రభువారు ఆయనకు ఉన్నటువంటిది, ఆయన జన్మమే పరిశుద్ధం. కాబట్టి పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భవతివై అని విని రాయబడుతూ వచ్చింది. పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువారు జన్మించాడు. కాబట్టి ప్రభువారులు కూడా ఆయన నడవడిలో కానీ ఎక్కడ కూడా పాపం లేదు. అందుకని ఆయన పరిశుద్ధుడు. ప్రభువారు ఎవరై అంటే పరిశుద్ధత కలిగినటువంటి వాడు ప్రభువారు. కాబట్టి నీ నా విషయంలో కూడా ప్రభువారు అలాంటి పరిశుద్ధతను మనం కూడా ఏం చేసుకునేటువంటి వాడుగా ఉండాలంట, ప్యూరిటీ ఈజ్ అవర్ సెక్యూరిటీ. కాబట్టి మనం కూడా పరిశుద్ధత నీ యొక్క భద్రతగా ఉండేటువంటిగా ఉండాలి. అలాగ మనం కానీ ఉన్నట్లయితే ప్రభువారు కూడా, ప్రభువారు కలిగినటువంటి పరిశుద్ధతను మనం కూడా కలిగి ఉండాలి. అందుకని ప్రభువారు అంటూ, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండు అన్నాడు. కాబట్టి ప్రభువారు పరిశుద్ధుడు, నీవు నేను కూడా అలాగా పరిశుద్ధులుగా జీవించాలి. అలాగా జీవించడానికి ప్రభువారు మనకు తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్.